ఆశ్రమ్ అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ వారం కూడా మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మనం ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తిమంతుడైన దేవ, పరిశుద్ధాత్మ దేవ యేసయ్య, నీకు కోట్లాది కృతజ్ఞతలు. ఆశ్చర్యకరుడ, అద్భుతకరుడ యేసయ్య, నీ రెక్కల చాటున నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి తండ్రి యేసయ్య, ప్రభా మరొక వారాన్ని మాకు అనుగ్రహించిన దేవాది దేవ, ఆశ్చర్యకరుడ నువ్వే మాతో మాట్లాడండి. సర్వశక్తి మంత్ర, నా యొక్క ఆలోచనలు కాదయ్యా, అన్నిటినీ దూరం చేసి నీ యొక్క మాటలు మాత్రమే నేను మాట్లాడడానికి నీ యొక్క అభిషేకంతో నీ యొక్క వెలుగుతో నన్ను నింపండయ్యా. ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో సర్వశక్తి మంత్ర, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నీ సన్నిధిని వారు అనుభవించడానికి నీ గొప్ప కృపా కాపుదల దయచేసి నీ కృపలో వర్ధిల్లింపచేసి నీ నామాన్ని మహిమపరుచుకోనండి. నువ్వే తోడేంటి నడిపించి నీ కృపలో వర్ధిల్లింపచేసి నీ కేవలం నీ నామ మహిమార్థము తండ్రి వాడుకొనగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ వారం మనం ఒక వాక్య ప్రసంగ అంశంగా ఎస్తేరు గ్రంథము 9:30-31 ఎస్తేరు గ్రంథం 9:30-31 మరియు యూదుడైన మర్దకయ్యను రాణి అయిన ఎస్తేరును యూదులకు నిర్ణయించిన దానిని బట్టి వారు ఉపవాస విలాప కాలములను ఏర్పరచుకొని అది తమ మీదను తమ వంశపు వారి మీదను ఒక బాధ్యత అని ఎంచుకొని వాటిని జరిగించదమని ఒప్పుకొనిన ప్రకారముగా ఈ పూరీము అను పండుగ దినములను స్థిరపరచుటకు అతడు అహష్యరేషు యొక్క రాజ్యమందుండు 127 సంస్థానములోనున్న యూదులందరికీ వారి క్షేమము కోరునట్టు విశ్వాసార్థములగు నట్టు మాటలు గల పత్రికలను పంపెను. వాక్యాన్ని చదివాం కదండి. ఈ వార వాక్య ప్రసంగ అంశం ఏంటో తెలుసా అండి? మనము ఆశీర్వదింపబడాలి అంటే మన బాధ్యత కూడా ఉండాలా? మరొకసారి చెప్తానండి, మనము ఆశీర్వదింపబడాలి అంటే మన బాధ్యత కూడా ఉండాలా? మనం చూస్తూ ఉంటాం కదండి, మనం అడుగుతాం దేవుణ్ణి, ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా బిడ్డల్ని ఆశీర్వదించు, నా భర్తని ఆశీర్వదించు, నా భార్యని ఆశీర్వదించు, నా పిల్లల్ని ఆశీర్వదించు, నా గృహాన్ని ఆశీర్వదించు అని అడుగుతూ ఉంటాం. దేవుడు కొన్ని విషయాల్లో పూర్తిగా ఆయన జోక్యం చేసుకుంటే కొన్ని విషయాల్లో ఆశీర్వదింపబడతాం. పూర్తిగా ఆయన మీదే బాధ్యత, ఆయనే బాధ్యత తీసుకుంటే ఆశీర్వదింపబడతాం. కానీ కొన్ని విషయాల్లో మాత్రము దేవుడు ఆశీర్వదిస్తాడు, కానీ మన బాధ్యత కూడా కొంత ఉండాలని దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడండి. అదే ఈ వారం యొక్క వాక్య ప్రసంగ అంశం. ఏంటో తెలుసా? నువ్వు మనం ఆశీర్వదింపబడాలంటే నీ బాధ్యత కూడా ఉండాలి. నువ్వు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నీ కుటుంబము, నీ పిల్లలు, నీ యొక్క జీవితము, నీ యొక్క కుటుంబం అంతా, నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ కుటుంబంలో ఉన్న వారి అంతా ఆశీర్వదింపబడాలి అంటే నీ బాధ్యత కూడా ఉండాలి. నువ్వు కూడా బాధ్యత తీసుకోవాలని దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు. మనం చదవబడిన వాక్యంలో ఎస్తేరు మర్దకై వారి ప్రజల మీద బాధ్యతగా ఎంచుకొని బాధ్యత తీసుకున్నారు కాబట్టి వారు పురీము అనే పండుగను వారు జరుపుకుంటారంటండి. ఇజ్రాయెల్ ప్రజలు ఇప్పటికీ కూడా ఆ పండుగను జరుపుకుంటారు, పురీము అనే పండుగను జరుపుకుంటారు అంట. చూసారా, వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితమే బాధ్యత తీసుకున్నారు కాబట్టి వారు ఆ పండుగను జరుపుకుంటారంట. ఇప్పుడు మనం ఏమిటి అంటే దేవుడు చెప్తున్నమాట, మనం కూడా ఒక ఆశీర్వాదకరంగా మన కుటుంబం ఉండాలి, మన జీవితం, మన పిల్లలు ఉండాలి అంటే మనము, నువ్వు నేను కూడా ఒక బాధ్యత తీసుకోవాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. అసలు
దేవుడు బాధ్యత అంటే ఏంటి, అంతేకాకుండా ఎస్తేరు మర్దకై తీసుకున్న బాధ్యత ఏంటి, అలాగే వాళ్ళ దాని ద్వారా యూదులు ఏ విధంగా ఆశీర్వదింపబడ్డారు, అంతేకాకుండా మన జీవితంలో ఇప్పుడు మనం ఏ విధంగా బాధ్యత తీసుకోవాలి మన కుటుంబ పట్ల అని ఈ మూడు విషయాలను మనం ఈరోజు ధ్యానించుకుందామండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అండి, మనము ఆశీర్వదింపబడాలి అంటే మన బాధ్యత కూడా ఉండాలా? ఉండాలా అండి? ఉండాలి. ఇక వాక్య ప్రసంగ అంశం అయిపోయిన తర్వాత మనకు అర్థమవుతుంది ఉండాలా లేదా అని. మొట్టమొదటి పాయింట్ ఏంటో తెలుసా, బాధ్యత అంటే ఏమిటి. మనం అక్కడ నుంచి మాట్లాడుకుంటున్నాం, ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. ఏం మాట్లాడుకుంటున్నాం, బాధ్యత బాధ్యత అని. బాధ్యత అంటే రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి అండి, ఒక వాస్తవమైన స్థితి మీద మన నియంత్రణ కలిగి ఉండడం. వాస్తవమైన స్థితి మీద నియంత్రణ కలిగి ఉండడం అర్థం కాలేదు కదండి. ఒక ఉదాహరణ నేను చెప్తానండి. ఏంటి అంటే ఒక టీంలో ఒక టీం మీద ఒక నాయకుడు ఉంటాడు, ఒక టీం లీడర్ ఉంటాడు. ఆయనకి ప్రతి టీమ్స్ ఆ మెంబర్స్ మీద, ఆ సభ్యుల మీద అధికారం ఉంటుంది. ఆయన ఎంత బాధ్యత తీసుకుంటాడంటే ప్రతి ఒక్కరిని సరిచేసి, ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి, ప్రతి ఒక్కరిని సరిచేసి ఆ యొక్క టీం, ఆ జట్టు గెలిపొందడానికి బాధ్యత తీసుకుంటాడు. ఆ జట్టు విన్ అవ్వడానికి బాధ్యత తీసుకుంటాడు. అంటే ఒక వాస్తవమైన స్థితి మీద నియంత్రణ కలిగి ఉండడం, అంటే ఆయనకి ప్రతి ఒక్కరి మీద నియంత్రణ కలిగి ఆయన చెప్పినట్లు వాళ్ళు చేస్తారు కాబట్టి వారు విన్ అవుతారు. బాధ్యత అంటే అదేనండి. బాధ్యత అంటే మనము వాస్తవిక దాని మీద నియంత్రణ కలిగి ఉండడం, ఒక స్థితి మీద మనకి కంట్రోల్ ఉండడం, దాన్ని బాధ్యత అంటారు. ఏసయ్య తండ్రి అయిన దేవుడు ఏసయ్యకు ఒక మాట చెప్పారు, ఆయన భూలోకానికి వచ్చి ప్రాణాన్ని అల్పించారండి. దేవుడు దాన్ని ఒక పనిగా చేయలేదండి, ఆ దానిని ఏ విధంగా చేశారంటే బాధ్యతగా చేశారు. బాధ్యతగా చేశారు కాబట్టే సిలువ, ఆ యొక్క సిలువలో రక్తం, చివరి రక్తపు బొట్టు కార్చే వరకు ఎన్నో శ్రమలు పడి మనల్ని పరలోకం వరకు చేర్చే వరకు ఒక మధ్యవర్తిగా దేవుడు ఉన్నాడండి. బాధ్యత అంటే ఒకరిచ్చేది కాదు, మనము తీసుకునేది. ఒక బాధ్యత అంటే ఇవ్వబడేది కాదు, ఏదో నువ్వు ఇది తీసుకో అనేది ఇవ్వబడేది కాదు, మనకి మనంగా తీసుకొని, ఒక చాయిస్ అండి, మనకి మనంగా తీసుకొని దానిని సాధించడం కోసం దానికి లోబడి ఉండి చివరి వరకు నమ్మకంగా ఉండడం. బాధ్యత అంటే ఒక పనిని పనిగా చేయడం, ఒక డ్యూటీగా చేయడం కాదండి, ఇష్టపూర్వకంగా నాది అనుకొని చేయడాన్నే బాధ్యత అంటారండి. నాది అనుకొని చేయడం దాన్ని బాధ్యత అంటారు. తండ్రి అయిన దేవుడు ఏసీని ఒక ఈ లోకంను రక్షించడానికి నువ్వు మరణించాలి అని ఈ లోకానికి పంపించినప్పుడు దేవుడు దానిని ఒక పనిగా తీసుకోలేదండి, ఒక డ్యూటీగా, ఒక ఉద్యోగంగా తీసుకోలేదు, దానిని బాధ్యతగా తీసుకున్నారు. కాబట్టి యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఏసయ్య నేను సిలువ యాగానికి వెళ్తాను, సిలువలో మరణిస్తాను అన్న కొన్ని గడియల ముందు 17వ అధ్యాయంలో ఈ లోకంలో ఆయన ఏర్పరచుకున్న వారందరి గురించి ప్రార్థన చేస్తారండి. ఏసయ్య ఏమని ప్రార్థన చేస్తాడంటే, నా గడియ వచ్చుచున్నది, నేను లోకాన్ని విడిచిపెడతాను కానీ ఈ లోకంలో వారు ఉంటారు, నేను లోకాన్ని విడిచి వెళ్తాను కానీ మీరందరూ, నేను ఎవరినైతే నువ్వు నా కోసం వారిని, నువ్వు నాకు కొంతమందిని ఇచ్చావు కదా, నీ బిడ్డల్ని ఇచ్చావు కదా, వారు ఈ లోకంలోనే ఉంటారు ప్రభా అని మన కోసం ప్రార్థన చేశాడండి ఏసయ్య. ఆయనను పనిగా తీసుకోలేదు, అది ఒక బాధ్యతగా తీసుకున్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 19వ వచనం ఒక్కసారి చూద్దామనండి. వారును సత్యమునందు ప్రతిష్ట చేయబడినట్లు వారి కొరకే నన్ను ప్రతిష్ట చేసుకొనుచున్నాను. చూసారండి, వారు అంటే ఆయన ఏర్పరచుకున్న వారు, ఆయన్ని తెలుసుకున్న వారు, ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు సత్యమునందు ప్రతిష్ఠింపబడాలని నన్ను నేనే ప్రతిష్ఠించుకున్నాను. మరలా 17వ అధ్యాయంలోనే ఒక్కసారి మీకు సమయం అనుకూలిస్తే, మీకు దేవుడి హృదయాన్ని కలగచేస్తే యోహాను సువార్త 17వ అధ్యాయం చదవండి. దేవుడు మన కోసం ఎంతగా ప్రార్థన చేశారు అంటే, వారిని కాపాడు ప్రభా, వారిని కాపాడు, వారిని ఎలా అంటే వారిని లోకంలో నుంచి తీసుకెళ్ళిపోవాలని నేను ప్రార్థన చేయట్లా, ఈ
లోకంలో ఉన్న దుష్టుడి నుంచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను అని తండ్రి ఎదుట మన గురించి బాధ్యత తీసుకొని, నేను మరణిస్తే సరిపోతుంది కదా, వీరికి వీరి కోసం నేను మరణించడానికే వచ్చాను కదా అని అనుకోలేదండి, బాధ్యతగా మన గురించి కూడా ప్రార్థన చేశారు యేసయ్య. అదే అధ్యాయము 17:24 ఒక్కసారి చూద్దామండి. తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెనని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెనని కోరుచున్నాను. చూసారండి, తండ్రి నీవెక్కడ ఉందువో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు కూడా ఉండాలి. అంటే ప్రభా, నేను ఎక్కడ ఉన్నాను, ఎక్కడ ఉంటాను, పరలోకంలో ఉంటాను కదా, వారు కూడా పరలోకంలో ఉండాలి ప్రభా, పరలోకంలో ఉండాలని మన కొరకు బాధ్యతగా ప్రార్థన చేశారండి. ఆ మహిమను వారు కూడా చూడాలి ప్రభా, ఆ యొక్క పరలోకంలో ఉన్న మహిమను వీరు కూడా చూడాలి అని ప్రార్థన చేశారు. చూసారా అండి, బాధ్యత అంటే ఏంటో తెలుస్తుంది కదా. ఒక స్థితి మీద నియంత్రణ కలిగి ఉండడం, అది బాధ్యత అంటే. ఎవరో మనకి ఫోర్స్గా, ఎవరో మనకి చాలా కష్టంగా మనకు అప్పగించేది కాదు, మనకి మనంగా స్వీకరించేది బాధ్యత అండి. మనకి మనంగా స్వీకరించి మనం చేయగలిగిన దానికంటే ఎక్కువ చేసి ఆ బాధ్యత ఎప్పుడు తెలుస్తుందో తెలుసా, ఆ బాధ్యత పరిపూర్ణంగా మనం బాధ్యత అని మనం ఎప్పుడు చెప్పగలుగుతామో తెలుసా, మనం దాన్ని స్వీకరించి మనం చేయగలిగిన దానికన్నా ఎక్కువగా చేసి ఆ యొక్క చెప్పిన దానికన్నా ఎక్కువగా ఒక బాధ్యత తీసుకొని చేసినప్పుడు దాని యొక్క రిజల్ట్ ఉంటుంది చూడండి, దాని యొక్క పర్యవసానం ఉంటుంది చూడండి, అది మనకి తెలుపుతుందండి. నువ్వు బాధ్యతగా చేసావా, లేకపోతే ఒక డ్యూటీగా, ఒక పనిగా, ఒక కష్టంగా చేసావు. దేవుడు ఒక బాధ్యతగా చేయలేదండి. ఆయన ఈ లోకానికి వచ్చారు, ఒక బాధ్యతగా వచ్చారు. ఎలా వచ్చారు, పని అప్పగించాడు తండ్రి. నేను నా తండ్రి పని మీద, నా తండ్రి చిత్తముని నెరవేర్చడానికి వచ్చాను, కానీ ఆ చిత్తము కన్నా నా నేను వీరి ఎడల ఇంకా బాధ్యత తీసుకుంటున్నానని 17 అంతా దేవుడు మన కొరకు ప్రార్థన చేశారండి. మన కొరకు ప్రార్థన చేశారు, తండ్రి వీరిని కాపాడయ్యా, వీరు లోకంలో ఉన్నారు, నేను లోకంలో విడిచిపెడతాను కానీ వీరు లోకంలోనే ఉంటారు ప్రభా, వీరిని కాపాడండి, వీరిని దుష్టుడి నుంచి తప్పించండి, నేను ఎక్కడ ఉంటానో వీరు కూడా అక్కడే ఉండేలాగా సహాయం దయచేయండి, ఆ యొక్క పరలోక మహిమ వీరు కూడా చూడాలి ప్రభా, వీరు సత్యమందు ప్రతిష్ఠింపబడినట్లుగా నేను వారి కొరకు నేనే ప్రతిష్ఠింపబడ్డాను. చూసారండి ఎంత బాధ్యత తీసుకున్నాడో దేవుడు. ఇప్పుడు అర్థమైందా అండి బాధ్యత అంటే ఏంటో. ఒక వాస్తవమైన స్థితి మీద మనము ఏం చేయడం అండి, కంట్రోల్ కలిగి ఉండడం, ఒక వాస్తవమైన స్థితి మీద నియంత్రణ కలిగి ఉండడం. ఆ బాధ్యత అనేది ఎవరో మనకి ఇవ్వరండి, మనకు మనంగా తీసుకునేదే బాధ్యత. ఒక వాక్య ప్రసంగాంశం ఏంటో తెలుసా, మనము ఆశీర్వదింపబడాలి అంటే మనం బాధ్యత కలిగి ఉండాలా. మొట్టమొదటి పాయింట్ బాధ్యత అంటే ఏంటో చూసాం. రెండవదిగా ఎస్తేరు మర్దకై తీసుకున్న బాధ్యత యూదుల ఆశీర్వాదం. రెండవదిగా ఎస్తేరు మర్దకై తీసుకున్న బాధ్యత యూదుల ఆశీర్వాదం మనం చూద్దామండి. ఎస్తేరు మర్దకై తీసుకున్న బాధ్యత యూదుల ఆశీర్వాదం. మనం ఎస్తేరు గ్రంథం చూచినట్లయితే, హామాను అహష్రోజు రాజు దగ్గర హామాను అనే వ్యక్తి యూదులందరినీ చంపే ఒక స్థితిలో ఉండగా అహష్రేష్ రాజు హామానుని హెచ్చించినప్పుడు, ఆయన పీఠాన్ని రాజులందరి ముందు హెచ్చుగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఏం చేస్తారంటే సాగిలపడి హామానికి నమస్కారం చేస్తారు. ఎందుకు అంటే రాజు హెచ్చించాడు కాబట్టి, మేము కూడా ఆయన్ని లొంగిపోవాలి, సాగిలపడాలి, లోబడాలని చెప్పి అందరూ ఆయన వస్తున్నప్పుడు సాగిలపడి నమస్కారం చేస్తారు. అక్కడ ఉన్న మర్దకి నమస్కారం చేయడండి, సాగిలపడడు, ఎందుకంటే నేను యూదుడిని కనుక నేను ఆ విధంగా చేయను అని చెప్తారు. ఆ విషయాన్ని మర్దకైకి చెప్పినప్పుడు మర్దకై ఏమి అంటాడంటే, నాకు చాలా స్వల్ప విషయము యొక్క ఆ యొక్క హామానికి చెప్పినప్పుడు హామాన్ ఏమంటాడు అంటే, మర్దకైని చంపడం నాకు చాలా స్వల్ప విషయం, ఆయన నాకు సాగిల పడలేదు కాబట్టి మర్దకైని కాదు మర్దకై వంశస్థుల్లో యూదా వంశస్థులందరినీ నేను చంపుతాను అని అని ఏం చేస్తారంటే, రాజు దగ్గరికి వెళ్ళి ప్రభువా వారు ఈ విధంగా చేస్తున్నారని చెప్పి రాజు దగ్గర ఒక చట్టాన్ని తీసుకొస్తారండి, యూదా ప్రజలందరినీ చంపివేయాలి అని.
అర్థమవుతుంది కదండి. యూదా ప్రజలు మర్దకై యూదుడు అండి, ఎస్తేరు యూదురాలు. ఆ యూదా ప్రజలందరినీ చంపివేయాలని అని ఒక చట్టాన్ని, ఒక రాజముద్రని తీసుకొస్తారు. అప్పుడు తీసుకొచ్చినప్పుడు ఈ విషయాన్ని తెలుసుకున్న మర్దక ఏం చేస్తాడంటే ఆ యొక్క గోనపట్ట కట్టుకొని ఎంతో దుఃఖంతో ఉంటాడు. ఆ యొక్క విషయాన్ని తెలుసుకున్న ఎస్తేర్ ఏం చేస్తుందంటే అయ్యో ఏమైనది అని చెప్పినప్పుడు, అని తెలుసుకున్నప్పుడు అక్కడ యొక్క తన సేవకుల ద్వారా మర్దక ఆ విషయాన్ని చెప్తాడండి. ఈ విధంగా హామాను మన యూదులందరినీ చంపాలనుకుంటున్నాడు, యూదులందరినీ చంపేయాలనుకుంటున్నాడు. కాబట్టి నువ్వు బాధ్యత తీసుకొని నువ్వేం చేస్తావంటే నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి చెప్పు అన్నప్పుడు ఆవిడ ఏం చెప్తుందంటే రాజు దగ్గరికి నేను వెళ్ళలేను, కానీ నేను ధైర్యం చేసి వెళ్తున్నాను, నేను మరణించినా మరణిస్తాను, ఇఫ్ ఐ పరిష్ పరిష్ అని చెప్పి ఏం చేసిందంటే 3 రోజులు మనమంతా ఉపవాసం ఉందాం, నా చెలికత్తలతో నా సేవకులతో నేను రాజమందిరంలో ఉపవాసం ఉంటాను, యూదులందరిలో గోషానాను ప్రాంతంలో మీరు అందరూ ఉపవాసం ఉండి ఆ ఉపవాసం తర్వాత నేను రాజు దగ్గరకు వెళ్తానని చెప్పినప్పుడు 3 రోజుల ఉపవాసము తర్వాత రాజు దగ్గరికి వెళ్ళి రాజుని విందుకు పిలుస్తుందండి. ఆ విందుకు ఎవరిని ఆహ్వానిస్తుందో తెలుసా, ఎస్తేరు ఆ యొక్క యూదులకు విరోధంగా నిలబడిన హామానుని కూడా ఆహ్వానిస్తుందండి. హామాను వస్తాడు. హామాను వచ్చి ఒకరోజు విందు అయిపోయిన తర్వాత రాజుకి ఏం తెలీదు, రాజుకి ఆ రాత్రి నిద్ర పట్టట్లేదండి. నిద్ర పట్టకపోయినప్పుడు ఏం చేస్తాడంటే రాజు తన సేవకులను పిలిచి రాజ గ్రంథాన్ని తీసుకురండి అని చెప్పేటప్పుడు వారు చదివి వినిపిస్తున్నప్పుడు మర్దకై గురించి వింటాడు. మర్దకై ఏ విధంగా తన ప్రాణాన్ని కాపాడాడో మర్దకై గురించి వినినప్పుడు రాజు ఏం చేస్తాడు అంటే ఆ మర్దకైకి సమ్మానం చేయండి, ఆ మర్దకైని మనం గణపరచలేదు కదా, గణపరచండి అని చెప్పినప్పుడు హామాను చేతుల మీద కానీ మర్దకైని గణపరుస్తాడండి దేవుడు. ఆ యొక్క ఆశ్రేషు రాజు ద్వారా మర్దకైని గణపరుస్తాడు. తర్వాత ఆ విందులో ఆ యొక్క రాజు ఎస్తేరుని నీకు ఏమి కావాలని అడిగినప్పుడు మా యొక్క వంశస్థులందరినీ ఈ యొక్క శత్రువైన యూదుల శత్రువైన హామాను చంపాలనుకుంటున్నాడు, కాబట్టి ఇప్పుడు నువ్వు శాసనం తీసుకురా, ఎలా అంటే ఇతనిని చంపివేయాలని చెప్పినప్పుడు ఏదైతే హామాను మర్దకై కోసం తీసుకున్న మర్దకై కోసం చేసిన ఉరి కొయ్యను హామానుని బలిచ్చేస్తారు, హామానుని ఉరితీస్తారు, తని 10 మంది కుమారుల్ని ఉరితీస్తారు. ఈ విషయం అంతా మనకు ఎస్తేర్ గ్రంథంలో తెలుసు కదండి. మరి ఏంటి వారు తీసుకున్న బాధ్యత అంటే ఈ విధంగా దేవుడు మా అందరినీ కాపాడాడు అని చెప్పి మర్దకై ఆ యొక్క ఎస్తేర్ ఏం చేస్తారు అంటే ఒక పండగను ఆచరిస్తారండి. 2 దినములు ఒక పండగను ఆచరిస్తారు. ఆ పండగను ఏమంటారు అంటే పూరీము పండగ అంటారండి. ఆ పండగను ఇప్పటికీ కూడా యూదులు ఇంకా ఆచరిస్తూనే ఉన్నారు. ఈ సంవత్సరం కూడా అంటే 2021వ సంవత్సరం కూడా ఫిబ్రవరి 25, 26 తారీఖున సంవత్సరం కూడా దేవుడు మమ్మల్ని ఆ యొక్క ఆ టైంలో ఆ యొక్క కాలంలో మమ్మల్ని కాపాడాడు అని ఇప్పటికీ కూడా ఆ పూరిము పండగని వారు ఆచరిస్తారండి. ఆ పూరిము పండగ ఏం జరుగుతుంది ఆ టైంలో ఏం చేస్తారు అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఎస్తేరు గ్రంథాన్ని వారి యొక్క సమాజ మందిరానికి వెళ్ళి సినగోగ్కి వెళ్ళి వారు ధ్యానిస్తారు. వారు చదువుతూ ఉన్నప్పుడు ధ్యానిస్తూ ఉంటారు. అంతేకాకుండా వారు ఆశీర్వదింపబడిన కొలది ఆ 2 రోజుల పేదలకు ఆహారాన్ని పంచిపెడుతూ ఉంటారు. అంతేకాకుండా సంప్రదాయమైన వస్త్రాలు ధరించి వారు ఆ పండగను ఆచరిస్తారు. చూడండి, కొన్ని 4-5 శతాబ్దాల టైంలో ఎస్తేరు గ్రంథం రాయబడింది, కానీ ఇప్పుడు ఎన్నో శతాబ్దం అండి, 21వ శతాబ్దం కదా. అప్పటికీ కూడా వారిద్దరు బాధ్యత తీసుకొని అప్పుడు మనం ప్రతి సంవత్సరం ఈ యొక్క పండుగను ఆచరించాలని బాధ్యత తీసుకున్నారు. కాబట్టి ఇప్పటికీ కూడా ఆ పండుగను ఆచరించి యూదులు ఆశీర్వదింపబడుతున్నారండి. చూసారా వారి బాధ్యత. కొన్ని సంవత్సరాల క్రితం వారు ఆ యొక్క యూదుల మీద బాధ్యత తీసుకున్నారు. ఎవరండి? ఎస్తేరు మర్దకై బాధ్యత తీసుకొని పురీము అనే పండుగను ఆ టైంలో మొదలుపెట్టారు. ఇప్పటికీ కూడా 2022లో కూడా 16-17 వారు పురీము పండుగను ఆచరిస్తారండి. ఈ సంవత్సరం ఏమో 25, 26 తారీఖున పురీము పండుగను ఆచరించారు. చూసారా వారు ఇప్పటికీ కూడా ఆశీర్వాదకరంగా ఉన్నారు అంటే కొన్ని శతాబ్దాల క్రితం, కొన్ని సెంచరీ క్రితం
వారు ఎస్తేరు మర్దకై తీసుకున్న బాధ్యతే ఇస్రాయల్ ప్రజలు ఇంకా ఆశీర్వాదంలోనికి నడిపించిందండి. చూసారా వారు తీసుకున్న బాధ్యత ఏ విధంగా ఉందో? దేవుడు మమ్మల్ని కాపాడాడు అని ఆ టైంలోనే వదిలేదండి. ఎవ్వరు కూడా ఒక వచనం ఉంటుందని మనం చదువుదాము, 9వ అధ్యాయం 28వ మనం ఒకసారి చదువుదానండి. పురీము అను దినములను యూదులు ఆచరింపకయు తమ సంతతి వారు వాటిని జ్ఞాపకము ఉంచుకొనకయు మానకుండునట్లు నిర్ణయించుకొని ఆ సంగతిని మరిచిపోకుండునట్లు తన మీదను తన సంతతి వారి మీదను తమతో కలుసుకొనిన వారి మీదను ఇది ఒక బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిరి. చూసారండి, వాళ్ళు మర్చిపోకుండా, వారు జ్ఞాపకం చేసుకోకుండా ఎక్కడ మర్చిపోతారో అని చెప్పి వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఒక బాధ్యత తీసుకొని దాన్ని ఆచరించాలని ఒప్పుకొని ప్రతి వారం ప్రతి సంవత్సరం కూడా అది ఆచరించడానికి వారు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితమే బాధ్యత తీసుకొని ప్రతి సంవత్సరం ఆచరించారండి. ఇప్పటికీ కూడా ఇస్రాయేల్ ప్రజలు పూరీము పండుగను ఆచరిస్తారు. ఈ సంవత్సరం కూడా ఆచరించారు. వచ్చే సంవత్సరం మార్చి 16-17వ తారీఖులో కూడా వారు ఆచరించబోతున్నారు. చూసారా, వారి యొక్క ఆశీర్వాదాన్ని వారు ఎంత బాధ్యతగా కాపాడుకున్నారో. కొన్ని సంవత్సరాల క్రితం ఈ యొక్క ఎస్తేర్ గ్రంథం ఎప్పుడు రాయబడిందో తెలుసా? ఎస్తేర్ గ్రంథంలో అంతా ఎప్పుడు జరిగిందో తెలుసా? 5-6 శతాబ్దాల క్రితం ఆ టైంలో జరిగింది. ఇప్పుడు ఎన్నో శతాబ్దంలో ఉన్నామండి మనం, ఎన్నో సెంచురీలో, 21వ సెంచురీలో ఉన్నాం. ఇప్పటికీ కూడా వారు ఆచరిస్తున్నారంటే వారిద్దరూ తీసుకున్న బాధ్యతే కదండి, వారి ఇద్దరు తీసుకున్న బాధ్యతే కదా ఇప్పటికీ ఇస్రాయల్ ప్రజలు ఆశీర్వాదకరంగా ఉంది. అందుకేనండి దేవుడు చెప్తున్నారు, నీ కుటుంబం, నీ ప్రజలు, నీ ఇంటి వారు, నీ పిల్లలు ఆశీర్వదింపబడాలంటే నువ్వు కూడా బాధ్యత తీసుకోవాలి, నీ బాధ్యత కూడా ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. వారు కొన్ని సంవత్సరాల క్రితం బాధ్యత తీసుకున్నారు, ఇప్పటికీ కూడా అది వారికి ఆశీర్వాదకరంగా ఉంది. ఆ యొక్క 2 రోజులు ఎవరైతే భేదవారు ఉంటారో వారికి వారు సహాయం చేస్తారండి. వారు ఆశీర్వదింపబడిన కొలది మేము జ్ఞాపకం ఉంచుకున్నాం, దేవుడు మమ్మల్ని ఏ విధంగా కాపాడాడు, ఏ విధంగా ఆ యొక్క హామాను నుంచి, ఆ యొక్క రాజముద్ర నుంచి కాపాడాడో మేము జ్ఞాపకం ఉంచుకోకుండా ఎక్కడ మర్చిపోతామని వారిద్దరు బాధ్యత తీసుకొని జ్ఞాపకం ఉంచుకున్నట్లు ఒప్పుకున్నారు. కాబట్టి ఇప్పటికీ కూడా ఆ యూదుల ఆశీర్వాదాన్ని పోగొట్టుకోలేదండి. దేవుడు మరలా ఒకసారి చెప్తున్నారు, మనము ఆశీర్వదింపబడాలి అంటే, మన కుటుంబం ఆశీర్వదింపబడాలంటే నీ నా బాధ్యత కూడా ఉంది. మన యొక్క వాక్య ప్రసంగ అంశము, మనము ఆశీర్వదింపబడాలి అంటే మన బాధ్యత ఉందా? మన మొదటి పాయింట్ ఏంటి అంటే బాధ్యత అంటే ఏమిటి, బాధ్యత అంటే ఏమిటి. రెండవదిగా, ఎస్తేరు మర్దకై తీసుకున్న బాధ్యత ఇస్రాయేలుల ఆశీర్వాదం. ఎస్తేరు మర్దకై తీసుకున్న బాధ్యత ఇస్రాయేలుల యొక్క ఆశీర్వాదం. మూడవదిగా చాలా ముఖ్యమైనదండి, ఏంటో తెలుసా? మనము ఆశీర్వదింపబడాలంటే ఎటువంటి బాధ్యతను కలిగి ఉండాలి? మనము ఆశీర్వదింపబడాలి అంటే ఎటువంటి బాధ్యతను కలిగి ఉండాలి? మనం చాలామంది అండి, ఒక క్రైస్తవులుగా మనం మన కుటుంబం గురించి, మన యొక్క పిల్లల గురించి, మన యొక్క కుటుంబంలో ఉన్న సభ్యుల గురించి మనం ప్రార్థన చేస్తాం. ప్రభా, నా బిడ్డలు బాగా చదువుకోవాలయ్యా, మంచి స్థానానికి వెళ్ళాలి, మంచి జాబులు చేయాలి అని మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసి మార్నింగ్ వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు మీ ఒక తల్లిగా నువ్వు ఒక ఫుడ్ ప్రిపేర్ చేయకుండా, ఆహారాన్ని సిద్ధపరచకుండా ఉంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళగలరా అండి? నువ్వు వారిని సిద్ధపరచకుండా, నువ్వు త్వరగా లేకుండా, అంటే నీ బాధ్యత వాళ్ళ యొక్క ఆశీర్వాదంలో నీ యొక్క బాధ్యతను కూడా నువ్వు చూపిస్తున్నావు. అవునా కదండి? వారు కొంత వారు మంచిగా చదువుకోవాలంటే కొంతమంది ఒక తల్లిగా ఉండగా తల్లి కానీ తండ్రి కానీ ఏం చేస్తారంటే వాళ్ళని స్కూల్ వరకు కూడా వెళ్ళి డ్రాప్ చేస్తారు, వాళ్ళని స్కూల్ వరకు కూడా తీసుకువెళ్ళి వదిలేసి వస్తారు. అంతగా నువ్వు ప్రతిరోజు నువ్వు చదువుకోవాలని ఆశ ఉంది, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన, నువ్వు బాధ్యత కలిగి ఏం చేస్తున్నావు, బాధ్యత నీ బాధ్యత కూడా నెరవేరుస్తున్నావు. ఏంటంటే నువ్వు వారిని స్కూల్ వరకు తీసుకెళ్తున్నావు, క్యారేజ్ ప్రిపేర్ చేస్తున్నావు, టిఫిన్ ప్రిపేర్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నావు, లంచ్ ప్రిపేర్ చేస్తున్నావు, వారికి కావలసిన ధనాన్ని సమకూరుస్తున్నావు. నీ బాధ్యతను నువ్వు వారికి ఫీజెస్ పే చేయడానికి నీ యొక్క ఉద్యోగాన్ని చేస్తున్నావు, నీ బాధ్యతను నువ్వు నెరవేరుస్తున్నావు కదా అండి. కానీ మన బాధ్యత ఏ విధంగా ఉందంటే, ఈ లోకానుసారంగా మన బాధ్యత అనేది సగమే ఉందని దేవుడు అంటున్నాడండి. సగం ఉండడం ఏంటండి? మన బాధ్యత అనేది సగమే. ఎంతోమంది క్రైస్తవ కుటుంబంలో బాధ్యత తీసుకుంటున్నారు, బాధ్యత కలిగి ఉన్నారు, కానీ ఆ బాధ్యత అనేది మనమే సగం మాత్రమే నెరవేరుస్తున్నాం. ఈ లోక ఆశీర్వాదాల కోసమే బాధ్యత వహిస్తున్నాం, కానీ ఆత్మీయ ఆశీర్వాదాల కోసం ఎటువంటి బాధ్యత వహించలేదు అంటున్నారండి దేవుడు.
అవునా అండి? ఈ లోకాశీర్వాదాల కోసమే మనం ప్రయాసపడుతున్నామంట. స్కూల్కి వెళ్ళాలని ప్రయాసపడుతున్నాం, వాడు బాగా చదువుకోవాలని ట్యూషన్లో జాయిన్ చేస్తున్నాం, పిల్లలు అంతా బాధ్యత తీసుకుంటాం. మరి వాళ్ళు పరిపూర్ణంగా ఆశీర్వాదం కోసం మీరు ప్రిపేర్ చేయట్లేదని దేవుడు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోషువా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏముంటుందండి? మోషే మృతి నొందిన తరువాత అని ఉంటుంది. న్యాయాధిపతులు మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏముంటుందండి? యెహోషువ మృతి నొందిన తరువాత అని ఉంటుంది. రెండవ సమూయేలు మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏముంటుందో తెలుసా అండి? సౌలు మృతి నొందిన తరువాత. నీ కుటుంబంలో నా కుటుంబంలో ఒక రోజు వస్తుందండి, నువ్వు నేను చనిపోయిన తరువాత అని. రాదంటారా అండి ఆ రోజు? నేను ఎవ్వరిని భయపెట్టట్లేదండి. రాదంటారా అండి ఆ రోజు? వస్తుంది కదా, తప్పకుండా ప్రతి ఒక్కరింట్లో ముందు కానీ వెనక కానీ ఆ రోజు అనేది వస్తుంది. కానీ ఆ రోజు నువ్వు ఇప్పటి వరకు బాధ్యత తీసుకుంటున్నావు, ఒక బాధ్యతగా ఉంటున్నావు, తర్వాత ఎవరు వారికి ఉంటారు, వారికి ఎవరికి బాధ్యత అనుగ్రహిస్తారు, వారు బాధ్యత కలిగి ప్రవర్తించారంటే వారికి ఎవరు చెప్తారు, ఎవరు చెప్తారో తెలుసా? దేవుడు మాత్రమే చెప్తారండి. అందుకని నువ్వు ఈ లోకానుసారమైన విషయాలను బాధ్యత వహిస్తున్నావు, కానీ ఆత్మీయంగా బిడ్డలు ఎదగడానికి కూడా ఎలా అయితే ఇస్రాయల్ ప్రజలు నడిపించిన నాయకులు మోషే, యెహోషువ, అలాగే సౌలు వాళ్ళు ఎలా అయితే కొంతవరకు మాత్రమే ఉన్నారో, తర్వాత మరణించారు, కానీ వారిని ఎవరు నడిపించారండి? దేవుడు. ఇంకొకరిని ఎన్నుకొని వారిని నడిపిస్తూ ఉన్నాడా లేదా వారికి? అంటే ప్రతి నిత్యం వారు నాయకులు లేకపోయినా వారికి దేవుడు తోడై ఉన్నాడు, అవునా కదా అండి? వారికి దేవుడు తోడే ఉన్నారు. అలాగే నువ్వు కూడా ఈ లోకానుసారమైన ఆశీర్వాదాల కోసం నీ కుటుంబాన్ని సిద్ధపరుస్తున్నావు, ప్రయాసపడుతున్నావు, కానీ ఆత్మీయ ఆశీర్వాదాల కోసం ఒక బాధ్యత తీసుకోవాలని దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడండి. నీ బిడ్డల్ని ఎంతైతే ఆసక్తిగా నువ్వు ఆ యొక్క స్కూల్కి తీసుకెళ్తున్నావు, ఎంతైతే ఆసక్తిగా లేచి పొద్దున్నే లేచి ఆహారాన్ని సిద్ధపరిచి వారిని సిద్ధపరుస్తున్నావో, అంతే ఆసక్తిగా కూడా మందిరానికి తీసుకురావాలి, వారిని ప్రార్థనలో కూర్చోబెట్టాలి, వారి చేత బైబుల్ చదివించాలి. అటువంటి బాధ్యత తీసుకున్న తల్లి అయితే తప్పకుండా అండి నీ బిడ్డలు ఒక గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటారని దేవుడు చెప్తున్నాడు. వారి యొక్క ఆశీర్వాదాన్ని వారి నాయకులు, ఇస్రాయల్ ప్రజలకి నాయకులు లేరండి, నాయకులు కొంతకాలమే ఉన్నారు. ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు చూసినట్లయితే, నిర్గమా కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు మోషే ఉన్నారు, కానీ యెహోషువ గ్రంథం స్టార్ట్ అయినప్పుడు మోషే లేరు. మోషే మృతి నొందిన తరువాత, యెహోషువ అయిపోయిన తర్వాత ఎవరున్నారండి? న్యాయాధిపతులు వచ్చారు. అందుకే న్యాయాధిపతులు 1:1 యెహోషువ మృతి నొందిన తరువాత, తర్వాత న్యాయాధిపతుల తర్వాత సౌలును దేవుడు ఎన్నుకున్నాడు. మొదటి సమయంలో అయిపోయింది, రెండవ సమయంలో మొదటి అధ్యాయం మొదటి వచనంలో సౌలు మృతి నొందిన తర్వాత. వారితో ఆ నాయకులు గొప్పవాళ్లే, మనం వారి గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంటాం, కానీ ఆ నాయకులు ఎల్లకాలం వారితో లేరు కదా అండి. ఎవరున్నారు వారితో? దేవుడు ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఎంతగా ఆత్మీయంగా ఉంటారంటే, ఇస్రాయల్ ప్రజలు వారు రోజుకి 3 ప్రార్థన చేస్తారండి. 3 ఉదయం 9:00, మధ్యాహ్నం 3:00, సాయంత్రం ప్రార్థన చేస్తారు. అంత ఆత్మీయంగా వారు ఉన్నారు. కాబట్టి ప్రపంచంలో చిన్న దేశమైనా కూడా ప్రపంచ దేశాలన్నీ ఇస్రాయల్ వైపు చూస్తున్నాయండి. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇస్రాయల్ శక్తికి ఆశ్చర్యపోతున్నాయి. ఎందుకో తెలుసా? వారి లోకానుసారమైన ఆశీర్వాదాలకు మాత్రమే బాధ్యత వహించలా, ఆత్మీయ ఆశీర్వాదాలకు కూడా వారి బాధ్యత వారు వహిస్తున్నారు. దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మా దేశంలోనే పుట్టాడు అనుకుంటే వారు ఆశీర్వదింపబడతారా? రోజుకి 3 దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారంటే వారి బాధ్యత కూడా వారు నెరవేరుస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. మన జీవితంలో ఏమో, నువ్వు ఒక్కదానివే మందిరానికి వస్తున్నావేమో, నీ గృహం నుంచి నువ్వు ఒక్కదానివే వస్తున్నావేమో, నీ బిడ్డలను గురించి కూడా బాధ్యత తీసుకొని నీ బిడ్డలు కూడా రావాలి అని దేవుడి సన్నిధిలో అడుగు, బాధ్యత తీసుకో. ఒక సమయం వస్తుంది వారు కూడా నీ యొక్క దేవుడి సన్నిధికి వచ్చేది, అప్పుడు నువ్వు ఇంకా బాధ్యత తీసుకొని సండే స్కూల్కి తీసుకువెళ్ళు, చర్చ్కి తీసుకువెళ్ళు, వారిని కూర్చోబెట్టి ప్రార్థన చేయించు, వాక్యాన్ని చదివించు, అప్పుడు నీ బిడ్డల్ని దేవుడు వదిలివేయడు. అర్థమవుతుందా అండి? మనం ఈ లోకంలో ఆశీర్వదింపబడాలి అంటే కొన్ని విషయాలలో దేవుడు పరిపూర్ణంగా జోక్యం చేసుకుంటే ఆశీర్వదింపబడతాం, కానీ కొన్ని విషయాలలో మన బాధ్యత కూడా ఉండాలని గుర్తుపెట్టుకోండి. నీ బిడ్డలు ఆశీర్వదింపబడాలి, ఆత్మీయంగా ఉండాలి, ఎంతో గొప్ప పరిచర్య చేయాలి, దేవుళ్ళలో ఉండాలి, లోకానుసారమైన ఆశీర్వాదాలతో ఉండాలి అని నువ్వు నేను ఆశిస్తావు, కానీ మన బాధ్యత ఏంటో మనం గుర్తుపెట్టుకోవాలని దేవుడు అనుకుంటున్నాడండి ఈరోజు, జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు ఆశీర్వదింపబడాలి, నీ కుటుంబం ఆశీర్వదింపబడాలంటే నీ బాధ్యత ఉంది. ఆ బాధ్యతను గుర్తెరిగి ఆత్మీయానుసారమైన
విషయంలో బాధ్యత తీసుకోవాలి. ఈ లోకానుసారమైన విషయంలో నువ్వు బాధ్యత తీసుకుంటే ఎలా అయితే ఇస్రాయేలులకి ఆ గొప్ప గొప్ప నాయకులు లేకపోయినా దేవుడు వారిని నడిపిస్తున్నాడు, అటువంటి విధంగా నీ కుటుంబాన్ని కూడా దేవుడు నడిపిస్తాడండి. చూసారండి ఎంత గొప్ప సత్యాన్ని దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. కాబట్టి మన ఆత్మీయ విషయంలో కూడా బాధ్యత తీసుకొని మన కుటుంబం, మన పిల్లలు, మన యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఆశీర్వదింపబడాలని మనం బాధ్యత తీసుకుందామండి. ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తిమంతుడా, పరిశుద్ధాత్మ దేవా యేసయ్య, నీ గొప్ప కృపా కాపుదల తండ్రి యేసయ్య, యొక్క వారం మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు సర్వోన్నతురా. మా కుటుంబాలు, మా జీవితాలు ఆశీర్వదింపబడాలంటే మాకు కూడా బాధ్యతతో ఉన్నది అని చెప్పావయ్యా యేసయ్య. ఎలా అయితే నువ్వు బాధ్యతగా తండ్రి అప్పగించిన పనిని నువ్వు ఒక పనిగా, ఒక డ్యూటీగా చేయకుండా మా ఎందు బాధ్యత కలిగి ప్రార్థన చేశావో తండ్రి, వీరిని ప్రభా దుష్టు నుండి కాపాడండి, వీరిని నా యొక్క మహిమను చూడడానికి పరలోకంలో ఉంచండి అని ఎలా అయితే బాధ్యతతో ఇష్టంగా ప్రార్థన చేసావో అటువంటి గొప్ప బాధ్యత కలిగి మేము కుటుంబం ఎడలో ఉండడానికి సహాయం దయచండి సర్వశక్తి మంతుడ. వారు ప్రభా మర్దకే ఇస్తారు, ఎన్నో సంవత్సరాలు, ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఒక బాధ్యత తీసుకొని ఆ యొక్క విషయాన్ని మర్చిపోకూడదు, నా సంతతి వారు ఎవ్వరూ మర్చిపోకుండా ఉండాలని ఒక బాధ్యత తీసుకున్నారు. ఇప్పటికీ కూడా ఆ యొక్క పండుగను ఆచరించేటట్లు చేసిన సర్వశక్తి మంతుడ, మేము కూడా మా కుటుంబాలలో మేము ఒక బాధ్యత తీసుకొని మా బిడ్డల విషయంలో ఈ లోకానుసారమైన ఆశీర్వాదాలతో, ఈ లోకానుసారమైన ఆశీర్వాదాలతోనే కాదయ్యా, ఆత్మీయ ఆశీర్వాదాలతో కూడా మేము బాధ్యత తీసుకొని వారి పరిపూర్ణమైన ఆశీర్వాదాలకి, వారి యొక్క జీవితాలు నడిపించడానికి ప్రభా గృహంలో మేము ఉన్నా లేకపోయినా, పెద్దలుగా ఎంతోమంది ఉన్నా లేకపోయినా, వారు దేవుడితో ఉండి ఆశీర్వాదింపబడడానికి ఒక గొప్ప పునాది వేయడానికి ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా ఆత్మీయ స్థితిలోనికి తీసుకొని రండి. నువ్వే తోడేండి, నడిపించండి, నీ గొప్ప కృపా కాపుదల దయచేయండి, నీ శక్తితో నింపి నీ నామాన్ని మహిమపరచుకోనండి. తండ్రి నువ్వే తోడుగా ఉండి నడిపించి ప్రతి ఒక్కరితో నువ్వే మాట్లాడినందుకు వందనాలు. నీ కృపలో వర్ధిల్లింపచేసి నీ నామాన్ని మహిమపరచుకొనగలరండి. నజరేడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. విన్నారు కదా అండి, మన కుటుంబం ఆశీర్వదింపబడాలి. ఆశీర్వదింపబడడం అంటే తక్కువగా కాదండి, పరిపూర్ణంగా ఆశీర్వదింపబడాలి అంటే ఆత్మీయంగా నీ యొక్క బాధ్యత కూడా ఉంది అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే నీ యొక్క స్నేహితులకు, బంధువులకు పరిచయం చేయండి. ఈ కార్యక్రమం కోసం ప్రార్థన చేయండి. బాధ్యత తీసుకోనండి నీ కుటుంబం ఎడల. దేవుడు ఎప్పుడు నీ కుటుంబాన్ని విడిచిపెట్టడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. See you.